కావలి నియోజకవర్గంలోని పేద ప్రజలకు కరోనా నియంత్రణ మందుగా పేరుగాంచిన కృష్ణపట్నం ఆనందయ్య మందును బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీదా మస్తాన్ రావులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలాగే ఆనందయ్య మందును కూడా పంపిణీ చేయడం సంతోషంగా ఉందంటూ ఆయన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు కేతిరెడ్డి, శివకుమార్ రెడ్డి, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల్లో ఒక ఆశాదీపంగా ఈ కరోనా నివారణ మందు అనేది, అంటే అన్నీ కూడా ప్రకృతి వైద్యంతో ముడిపడిన ఇవన్నీ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అది నెల్లూరు జిల్లా రావడం చాలా గర్వకారణం మనకు. ఈ యొక్క మందును కూడా అందరికీ అందుబాటులో రావడం అనేది అంత సాధ్యం కాదు. అటువంటి దాన్ని కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఇన్ని వార్డు వైజ్గా ఇన్ని తీసుకుని వచ్చేసి ప్రజలందరికీ పంచి వారి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచాలని గొప్ప కాంక్ష శాసనసభ్యుల వారిది. వారికి తర్వాత ఈ బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా గొప్ప సేవా దృక్పథంతో ఈ పనికి పూనుకోవడం అనేది ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజల పట్ల వారికి ఉన్న సేవా నిరతిని చక్కగా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, మరి ముఖ్యంగా ప్రియతమ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఈ యొక్క కావలి ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అప్పటికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నాడు, కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు, వారు కూడా ఇబ్బంది పడుతున్నారు, వారందరూ కూడా అందజేయాలనే ఒక మంచి తగంపుతోటి ఈరోజు మన కావలి నియోజకవర్గంలో బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాజీ ఎమ్మెల్యే మన వేదా మస్తాన్రావు గారు ఈరోజు మన కావలి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీ అన్నిటికీ కూడా ఈ మందు అందించాలా, పేద ప్రజలకు అందించాలా, పార్టీలకు అతీతంగా అందించాలా అని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఈరోజు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని, ఇంతకుముందు గతంలో ఐ క్యాంప్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే దానికి కావచ్చు, అదేవిధంగా ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, విజ్ఞానం అన్నీ కాకుండా ఇంకా ఉద్యోగాలు కూడా కల్పించేదానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టించి కొన్ని ఉద్యోగాలు కూడా ఇప్పించిన ఘనత ఈ బిఎంఆర్ ట్రస్ట్ ఉంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే బిదా మసానరావు గారు కూడా ఇక్కడికి వచ్చుంటే చాలా బాగుండేది, ఇప్పుడు కాగనరావుగా కాలేదు. ఈరోజు అందుకే మేమంతా కూడా ఈరోజు మన ద్వారా పంతమని చెప్పిన ద్వారా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు మందు, అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ముందు కాన్సన్ట్రేషన్ చేద్దామని ఈరోజు అన్న చెప్పుకున్నాడు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. గతంలో హాస్పిటల్స్కి సంబంధించి ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చినారు, అదేవిధంగా కొన్ని వెంటిలేటర్స్ కూడా ఇచ్చినారు. విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వేదా మస్తానరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఉండింటే చాలా సంతోషంగా ఉండేది ఈరోజు, కానీ నెక్స్ట్ మరి ఏదో కార్యక్రమంలో మేమంతా కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తాము. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ మందుని తీసుకుని మనం కరోనా బారి నుంచి బయటపడేదానికి కృషి చేయాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన బిఎంఆర్ ట్రస్ట్ తరఫున ఉన్న ఇన్ఛార్జీలకి అదేవిధంగా కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.